హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల నరేష్. మీరు చూస్తున్నారు యూరమ్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్షకు సంబంధించినటువంటి డేట్ వచ్చింది. ఆ డేటు అండ్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి వివరాలని మనం ఒకసారి చూద్దాం. అయితే ఈ పంచాయతీ కార్యదర్శుల పరీక్షను మనం ముందుగా అనుకున్నట్టుగానే ఎక్కువ రోజులు పొడిగించకుండా తొందరలోనే కంప్లీట్ చేసేటువంటి ప్రాసెస్ను మొదలుపెట్టారు. ఆల్రెడీ ఈ 28 సెప్టెంబర్ 2018 రోజు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్ష నిర్వహించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నీతు కుమార్ ప్రసాద్ గారు తెలియజేశారు. రాష్ట్రంలో 30 జిల్లా కేంద్రాలలో అన్ని జిల్లాలలో హైదరాబాద్ మినహాయించి 30 జిల్లా కేంద్రాలలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులందరూ ఆల్రెడీ ఈ దీనికి సన్నద్ధమై ఉన్నారు. 12వ తారీఖు రోజు అప్లికేషన్లు ముగుస్తాయి కాబట్టి 14 నాడు వాళ్లకు ఎంతమంది అప్లికేషన్ చేశారు, ఎగ్జామ్ సెంటర్స్ ఎన్ని అనేది అందజేస్తామని చెప్పారు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్లోకి వెళ్తే మీకు పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా ఉంటాయి, చూడొచ్చు. మనకు కూడా తెలుస్తుంది ఏ జిల్లాలో కాంపిటీషన్ ఎంత ఉంది, ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు అనేది 14వ తారీఖు రోజు మనకు కూడా తెలుస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు మంగళవారంతో ముగుస్తున్నది. అయితే ఫీజు చెల్లించిన అభ్యర్థులు మాత్రం బుధవారం దాకా సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు బుధవారం దాకా చాయిస్ ఉంది కదా, రాత్రి 11-12 గంటలకు చేస్తా అంటే కుదరదు, 5 గంటల వరకే దరఖాస్తులు క్లోజ్ అవుతాయి. ముందు నుంచే చెప్పారు తక్కువ సమయం ఉంటుంది కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి అని. ఇప్పటి వరకు సోమవారం నాటికి అప్లై చేసుకున్నటువంటి వివరాలు చూసినట్లయితే 283841, మళ్ళీ ఒకసారి 283841 మంది అప్లికేషన్లు చేశారు. అయితే కొంతమంది పేమెంట్ చేసి అప్లికేషన్ చేయలేదు. ఆ పేమెంట్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 3,09,435 మంది ఫీజు చెల్లించారు కానీ అప్లికేషన్ చేయలేదు. ఈ ప్రాసెస్ను చూసుకుంటే ఇవాళ రేపు అవకాశం ఉంది కాబట్టి 4 లక్షల వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. 4 నుంచి 5 లక్షల వరకు కాంపిటీషన్ ఉంటుంది, అంటే మొత్తం స్టేట్ ఓవరాల్ స్టేట్లో కలిపి ఏ జిల్లాలో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అనేది మాత్రం తేదీ 14/9/2018 రోజు మనకు తెలుస్తుంది. 12 నాడు ముగుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మంచిగా ప్రిపేర్ కండి, ఎగ్జామ్ బాగా రాయండి. 28వ తారీఖు రోజు ఎగ్జామ్ ఉంటుంది, పోస్ట్ పోన్ చేసే అవకాశాలు అయితే లేవు. ఖచ్చితంగా ఈ నెల 28 నాడే ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎగ్జామ్కు సన్నద్ధంగా అండి, తక్కువ సమయం ఉన్నది. ఈ తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటువంటి బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.